జగంపేట గండేపల్లి మండలాల్లో కార్మిక కర్షక సంఘాల నేతలు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గండేపల్లిలో అంగన్వాడి ఆశా వర్కర్లు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు చంద్రవతి మాట్లాడుతూ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. 8 గంటల పనితనం కోసం కార్మికులు చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని హక్కుల సాధన కొరకు మరిన్ని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న ధరలు అదుపు చేసి కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, భవన నిర్మాత కార్మికుల సంక్షేమ బోర్డు ఇవ్వాలన్నారు. ఎంపీటీసీ మధ్యపట్ల రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులు లేకుంటే ఏ దేశం ప్రపంచం ప్రగతి సాధించలేవన్నారు. జగ్గంపేట మండలం రామవరంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నేడు మేడే జరుపుకోవడం జరుగుతుందన్నారు. 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు అన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఉందో, మొట్టమొదటిగా మొత్తం ప్రపంచ దేశాల్లో పని దినం పని గంటలు సాధించుకున్న రోజు ఏదంటే ఈరోజే. ఈరోజు ఏంటంటే అమెరికాలో చికాగో అనేటువంటి పట్టణంలో వాళ్ళు పనికి తగ్గ వేతనాలు అడిగారు. మాకు పనికి తగ్గ ఇన్ని గంటలే పనిచేస్తామని అడిగితే కొన్ని వేల మందిని, ఎవరైతే యాజమాన్యం ఉన్నారో, ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో, వాళ్ళంతా ఊసకోతకొచ్చారు. దానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మేడే రోజు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎర్ర జెండాని ఎగరవేసిన రోజు, పని గంటలు సాధించుకున్న రోజు, ఎట్టి సాకిరిని విముక్తయినటువంటి రోజు, అలాగే ప్రపంచ దేశాల అనేక ఫ్యాక్టరీలు కార్మికులే స్వాధీనం చేసుకున్నటువంటి రోజు కాబట్టి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రంగవల్లి రావారం సంబంధించిన రంగవల్లి నగర్లో ఇవాళ మేడే జెండా ఎగరవేస్తున్న సందర్భంగా తెలియజేసుకున్నాను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, మేడే మేడే మేడే.